చూడండి నాకు అన్యాయం చేయకండి మీరు ఎవరితో లేచిపోయినా పర్వాలేదు మీరు ఎవరిని కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు నన్ను మాత్రం మీ పాదదాసిగా నన్ను మాత్రం మీ పాదదాసిగా నన్ను మాత్రం మీ పాదదాసిగా మీరా సాయంకాలం మీ నాన్న ఇంట్లో ఉండడు కదా ఆ నట పిశాచి లేని టైంలో వచ్చి నిన్ను ప్రేమిద్దామనుకుంటే నువ్వు నటలంకిరిలాగా రెచ్చిపోతున్నావు టూ మచ్చుగా అది కాదండి ఎల్లుండి పాలకుల్లో నాటకం ఉంది మా నాన్న రిహార్సల్ చేసుకోమన్నాడు నాటకం రిహార్సల్స్ మాట అలా ఉంచు ముందు మన లవ్ రిహార్సల్ చేసేసుకో కాదు ఓ అనాలి ముద్దుగా కొంచెం రీరికార్డింగ్ గొప్పగా ఉంది రీరికార్డింగ్ కాదు మా నాన్న తిక్కుమల్లు ఇప్పుడు నన్ను చూశాడంటే హార్మోనియం తో పాటు నన్ను వాయించేస్తాడు ఎక్కడ నా దాక్కోవాలి ఇక్కడ నేను టీపాయిలో వంగుంటాను నా మీదే తన కప్పే కప్పే తొందరగా నన్ను మీ పాదదాసిగా నన్ను మాత్రం పాదదాసిగా నాటకం పోర్షన్ జాగ్రత్తగా భర్తీ వేస్తున్నావా లేకపోతే పాలకొల్లు బిడ్డలు స్టేజ్ మీదకి బెడ్డలు మట్టి గంటలు విసురుతారు కాసేపు ప్రాక్టీస్ చేసుకోవాలమ్మా అమ్మా తోడి రాగానికి కొంచెం కావ్య కలిపి కొత్త రాగాన్ని కనిపెట్టాను విను ఇదేమిటమ్మా నేను హార్మనీ రీడ్స్ మనిషి గాత్రం వినిపిస్తుంది ఏమిటి అదా నువ్వు కొత్తగా రాగం కనిపెట్టావని మురిసిపోయి పక్కింటి వాళ్ళందరూ పాడుతున్నాను నాన్న నిజమే ఇక్కడ బల్లుండాలి అది నాన్న ఈ రాగం చాలా బాగుంది ఇంకాపు ఇది రాగం కాదమ్మా అర్థనాదం చావు కేక అయినా బల్లలు గిల్లడం అప్పటి నుంచి మొదలెట్టినాయి కాబోయే అల్లుడు నీదట గిల్లుడు అమ్మాయి కోసం వచ్చి నేను రావడం చూసి బల్లలు కుర్చీలు వేషం వేస్తే రేపు మా నాటకంలో పోషాడ వేషం ఉంది వేసి పెడతావా ఇంతసేపు హార్మోనియంతో పాటు నన్ను వాయించింది చాలక పైగా భూషణం పషణం అంటావు కోపగించుకోక అల్లుడు అది సరే గాని మా అమ్మాయితో నీ ప్రేమ విషయం మీ అమ్మగారికి నువ్వు చెబుతావా లేర్మనీ పెట్టతో సహా అమ్మాయిని వెంట పెట్టుకుని నన్నే రమ్మంటావా అంత పని మాత్రం చేయకు మామ ఒకవేళ నాతో చెప్పా చేయకుండా వచ్చారే అనుకోండి అనుకున్నాను మీరెవరో తెలియనట్టు నాటకమడతాను చస్తే నోరు ఇప్పను దుష్యంతుడిలాగా అమ్మా మరి మన పెళ్ళెప్పుడు మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు కబురు చేస్తాను అప్పుడిద్దరు గాని అలాగే అల్లుడు గారు ఈలోగా నేను హిందోళ రాగంలో కాస్త ఆందోళన కలిపి గంధోళ రాగాన్ని కనిపెట్టాను కాస్త వినిపెట్టండి అక్కడ అల్లుడు గారు లేరు ఏమయ్యారమ్మా చూసొస్తాను